మాతృదేవోభవ నీ కొనగోరు చాలా జననీ మృదు భావమరందమాధురీశ్రీకమనీయ వాక్యతులసీద సేవిత పద్మనాభశయ్యాకర దుగ్ధ మహానస శాసక పద్మజరాణీకరణీత నవ్యనవనీతము చే భక్తి టీవీ ప్రేక్షక మహాశైలందరికీ దివ్య దీపావళి నవ్య దీపావళి శుభాకాంక్షలతో శ్రీ లక్ష్మీ కవితా విలాసానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో రెండవ భాగానికి చివరి భాగానికి స్వాగతం పలుకుతుంది లక్ష్మీదేవి ఎక్కడ పుట్టిందో అలా పుట్టడంలో ఉండే ఉద్దేశం ఏమిటో ఆవిడ లోకాల నటికి దీపము అనడంలో లోకైక దీపాంకురాం అంటే ఉద్దేశం ఏమిటో ఆవిడ కటాక్షమల్ల బ్రహ్మేంద్రాదులందరూ ఐశ్వర్య సంపన్నులయ్యారు అంటే పరమార్థం ఏమిటో త్వాం త్రైలోక్య కుటుంబనీయము మూడు లోకాలకి ఆవిడే కుటుంబీ నాయకురాలు ఇల్లాలు తల్లి అంటే వృద్ధి ఉద్దేశం ఏమిటో అసలు సరసిజాం ముకుంద ప్రయాం ఈ మాటలకు ఉండే అంతరార్థం పరమార్థం ఏమిటో మనం చెబుతాం ఇప్పుడు శ్రోతలకి బహుశా తెలిసి ఉండనటువంటి పద్యాలు రెండు చెబుతాయి భోజమహారాజు స్వయంగా కవి కాబట్టి ఒక వైద్యశాస్త్ర గ్రంథం రచించాడు చారుచర్య అని మనిషి రోజు నడుచుకోవాల్సిన విధానం అంతా అందులో ఉంటుంది ఎలా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది ఆయన ఆరోగ్యం కాదు మొత్తం సమాజ ఆరోగ్యం బాగుంటుంది అదంతా ఉంటుంది చారుచర్య అంటే సత్యలం మంచి ప్రవర్తన అది ప్రధానంగా వైద్యశాస్త్ర గ్రంథమైన అందులో ఆయన లక్ష్మీ లక్షణాలు చెబుతారు దాన్ని తెలుగులోకి అప్పన మంత్రి అని ఒక ఆయన అనువాదం చేశారు ఆ భోజుడు చెప్పిన దానికి చారుచర్యలో అప్పన మంత్రి గారి అనువాద పద్యం చెబుతారు ఎందుకు అంటే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో మనం నేను చెప్పుకున్నాం ఎలా ఉంటే ఉంటుందో ఎలా ఉంటే ఉండదో కూడా చెప్పుకోవాలిగా రహితు సాహస వివర్జితుని ఉచిత యత్న విరహితు అలసునిన్ ఉచిత యత్న విముఖుని విముఖుని అలసుని వ్యవసాయ రహితు సాహస వివర్జితుని ఉచిత యత్న విముఖుని అలసున్ తివిరి సిరి గవయనుల్లదు తివిరి సిరి గవయనొల్లదు యువతీరత్రంబు వృద్ధునొల్లని భంగిన్ సరదాగా చెప్పాడు ఉపమానం కూడా అందులో కూడా ఒక నవనవలాడే కాంతి విశేషం ఉంది చెప్పుకుందాం ఎటువంటి వాణ్ణి లక్ష్మీదేవి అభిమానించదు ఇష్టపడదు అనుగ్రహించదు తివిరి సిరి గవయనొల్లదు లక్ష్మీదేవి ఎవరిని చేరదు అంటే డబ్బు ఎవరి దగ్గరికి రాదు వచ్చినా ఏదో ఉక్కిపోయినట్టుగా ఉక్కిరి బిక్కిరి ఉండి ఎప్పుడు వెళ్ళిపోదామా ఎప్పుడు వెళ్ళిపోదామని చూస్తుంది వాళ్ళెవరంటే రహితు అంటే మామూలుగా మనం వ్యవసాయం చేయని వాళ్ళని అర్థం చెప్పుకోవచ్చు నిజమే వాళ్ళు వ్యవసాయం చేయని వాళ్ళ దగ్గర డబ్బులు ఉండే పాపం వాళ్ళ దగ్గర ఉన్నాయండి ఎంత దారుణంగా ఉందండి కొన్ని ఏళ్ల పట్టి పరిస్థితి అసలు రాష్ట్రం కలిసి ఉన్నా విడిపోయినా కూడా రోజుకో ఇద్దరు రైతులు చనిపోతున్నారేమో నాకు అనుమానంగా ఉంది పది పద్నాలుగు ఏళ్ళగా పది పద్నాలుగు ఏళ్ళగా జరుగుతుంది ఈ ప్రకసన అసలు ఈ రెండు వేల సంవత్సరం దాటాక ఈ సుమారుగా ఎవరు పరిపాలించినవి మనకు అనవసరం కానివని రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో విభక్త రాష్ట్రంలో కూడా రోజుకోగా ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు ఇది ఈ భయంకర పరిణామం సమాజాన్ని ఎంత సంక్షోభంలోకి నెట్టేస్తుందంటే మనం ఆలోచించకపోతే ఇక భూములన్నీ బంజర భూములు అయిపోతాయండి ఇప్పుడు ఏదో ఒక యంత్రం ఉంది అది నడుస్తూ ఉంటే పని చేస్తుంది మూలన పడితే ఇంకంతే పండే భూమి అయినా అంతే ఇంకా అన్నీ చేపల చెరువులు చేసేసి అన్నీ సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టేసి పండే పంట పండనీయకుండా వాడు అదే కదా గోవిందుడు అందరవాడల సినిమాలో ప్రకాశ్లా చెప్పాడు పల్లెటూరు ఎంత బాగుంటుందో ఎప్పటికైనా నేర్చుకోవాలి మనం కొత్తగా చూశాను బీరు ఫ్యాక్టరీ పడతా ఉంటే ఏం చేస్తారో బీరు ఫ్యాక్టరీ పడి అందరూ తాగుడు అలవాటు చేస్తారు జనం పాడిపోతారు శుభ్రంగా ఆనందనేవాడికి తాగుడు అలవాటు చేస్తారు దానికి ఏం వాడు పెట్టే పెట్టుబడి ఏం లేదు కాదనకుండా ఉంటే చాలు ఎందుకంటే స్వార్థపరులు ఎప్పుడూ సమాజంలో ఉంటారు వారి బాగే ఆలోచిస్తారు వారు ఊరి బాగు వారికి అనవసరం మనం ఇప్పటి ఆ స్వార్థపరుల సంఖ్య పెరిగిపోతుంది మీరు గమనించండి ప్రమాదంగా తయారవుతుంది స్వార్థపరులు ఎప్పుడు కృతయుగంలో కూడా ఉన్నారు ఎంత మంచిదని చెప్పుకున్నా సరే లేదా భగవంతుడు ఎందుకు అవతరించాడు నాలుగు సార్లు కృతయుగంలో ఉన్నారు రాక్షసులు ఎప్పుడూ ఉన్నారు కానీ చాలా తక్కువ ఇప్పుడు వాళ్ళే ఎక్కువ ఇక మంచి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని బెదిరించడం అందుకని అందుకే మనం ఈ మాటలు చెప్పుకోవడం అవసరం వ్యవసాయ రహితం కేవలం వ్యవసాయం కాదు ఇక్కడ కష్టపడి పని చేసే లక్షణం లేనివాడు సాహిత్యంలో వ్యవసాయం అంటే కష్టపడి కృషి వ్యవసాయం అంటే యుద్ధ వ్యవసాయము అంటారు యుద్ధం అనే పనిని అర్థం మామూలుగా వ్యవసాయం చెప్పుకున్నాం వ్యవసాయం చేయాలి అలాగే కష్టపడాలి ముందు వ్యవసాయ రహితులు కష్టపడిన చోట లక్ష్మీదే ఉండదు మనం చాలామంది వేళ ఈ ఇంగ్లీష్ మీడియం చదువుల కారణంగా అందులో కార్పొరేట్ టెక్నో స్కూల్స్ వీటిలో చదవడం కారణంగా చాలా మంది యువతరంలో పేరుకుపోయిన అభిప్రాయాలు నేను గమనిస్తున్నాను అంటే కష్టపడితే డబ్బేమొస్తుందా దృష్టివంతులకు వస్తుంది అంతే ఎందుకంటే వాళ్ళని అనుకోవాల్సిన పనులు ఏమీ కష్టపడకుండా దోచుకున్న వాళ్ళు బాగా అభివృద్ధి చెందడం వాళ్ళు చూస్తున్నారు వాళ్ళకి ఏ శిక్షలు పడకపోవడం పడినా వెంటనే బయలు తీసుకుని బయటకు వచ్చేయడం చూస్తున్నారు స్వయంగా ఈ యువతరం ఎప్పుడు వాళ్ళు చూసే వాటిని నమ్ముతారు తప్ప మనం చెప్పే వాటిని వాళ్ళు నమ్మరు అందుకని పెద్దవాళ్లే సమాజానికి బాధ్యత వహించి అవి జరగకుండా చూడాలి పిల్లలు అలా తయారు కాకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు చెబుతూ ఉండాలి అయినా తయారైతే వాడి కర్మ అని వ్యవసాయ రహితూ కష్టపడి పనిచేయని వాడి దగ్గర లక్ష్మి ఉండదు సాహస వివర్జితుని డబ్బు కావాలి అంటే సంపదలు కావాలి కొన్ని సాహసాల జీవితంలో చేయాలి అప్పుడే సంపద ఉంటుంది అంటే ఒక్కోసారి వ్యాపారం పడ్డాను కొంతమంది జంకుతారు వ్యాపారస్తుల కులంలో ఉన్న జంకితే అలాగే వాళ్ళ ఉద్దేశం వాళ్ళ ధర్మమే అది వాళ్ళకి ఆ జంకు ఎప్పుడూ లేదు నేను వైశ్యుల్లో ప్రధానంగా నాకు తెలిసిన వాళ్ళని చూస్తూ ఉంటాను అసలు వెయ్యి రూపాయలు పెట్టుబడితో చిన్న దుకాణం ఏదో పెట్టిన వాళ్ళు కూడా ఇవాళ కోట్లు సంపాదించిన వాళ్ళు అయినా ఏ గర్వము ఉండదండి వాళ్ళ దగ్గర నిజంగా దానం పెట్ట గర్వం ఉండదండి అసలు చక్కగా దైవభక్తి బ్రాహ్మణ భక్తి అంత హాయిగా ఉంటారు నాలుగు రూపాయలు సంపాదించుకుంటే ఏదో ఉన్నంతలో దానం చేస్తారు దానికి అలాగా కష్టపడిన వాళ్ళ దగ్గరికి లక్ష్మీదేవి వ్యాపారం సాహసమే మరి కానీ వైశ్యుల కుటుంబాల్లో వ్యాపారమే చేస్తారు మునిగితే మునిగితే బాగుంది మన కులవృత్తి అంటారు పండ్లది కాపాడుతుంది ఆ దీపావళి పండుగ వైశ్యులకి చాలా ముఖ్యంగా మార్బడీలు వాళ్ళు దీపావళి నాడి నుంచే ఖాతాలు మొదలు పెడతారు వాళ్ళకి అమావాస్య శంఖ ఏమీ లేదు కొత్త ఖాతా దీపావళి మొదలు పెడతారు వాళ్ళ హాయిగా లక్ష్మీదేవికి పూజ చేసి అంతే నువ్వు చీకటి అనుకోవద్దు జీవితమే చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి అందుకని అలా అలా ఉండాలి ఎప్పుడు అమావస్యో అమావాస్య అన్నింటికో మంచిది కొన్నింటికి చెడ్డదైతే కావచ్చు వ్యవసాయ రహిత సాహసే ఉచిత యత్న విముఖని అవసరమైన పని కూడా చేయకుండా కాళ్ళు చేపేసి ఉద్యోగాలు రమ్మంటే అలా వస్తాయండి దానికి ఏవో జాతకాలు చెప్పడం పూర్వం నుంచి మా ఇంట్లో ఇంతే అండం ఈ జాతకాన్ని మాటలు చెప్పొద్దండి ఈ ఇంట్లో ఆడాళ్ళు కూడా సంతోషించే విషయానికి చాలు వాళ్ళు విరక్తులైపోతారు చివరికి ఈ సోమరిపోతులను చూసి ఏం చేసినా కలిసి రావట్లేదు అన్నాం కలిసి వచ్చేది ఉంటుంది చెయ్యి మరి ఏం చేసినా కలిసి రావట్లేదు భోజనం మానేసేమా ఖర్చు పెట్టే ఖర్చులు మానేసేమా అంచేది ఉచిత యత్నం విముఖని సరైన ప్రయత్నం ఎప్పుడూ చేయాలి అదృష్టం వల్ల కలిసి వస్తున్నాయి ఎలా చెప్తారని ఎంతో స్పష్టంగా పద్యాలని ఉంటాను ఉచిత యత్నం విముఖని ఆలస్యం బద్దగా ఉన్నవాడు కూడా లక్ష్మీదేవి వారి ఈ వేళ బద్దం జాతిలో అది అసలు పది గంటలకు లేచే కూరడ కనపడట్లేదు ఇక్కడ పైగా అప్పటికింకా తల్లి మిక్సీ ఆడించిందని తండ్రి ఫోన్ మాట్లాడే గొడవ సౌండ్ సౌండ్ ఆడ రాకేమవుతుంది సౌండ్ పదింటి తొమ్మిదింటికి కూడా సార్ శబ్దం రాదా ఇంకా శుభ్రంగా పడుకోరు వాళ్ళకి రూమ్ ఇచ్చేసి తలిపేసుకొని శుభ్రంగా పడుకుని ఎప్పుడో లేస్తారు పదకొండింటికి లేచి మొహం గడగడం ఒంటి గంటకి అందరూ తిన్నాక మూడింటికి తినడం అంటే ఇవన్నీ మొత్తం వ్యతిరేకమే ఈ ఇంట్లో వాళ్ళు ఏమైపోవాలి ఈ పనులు తెడా వద్దా తల్లి గురించి తండ్రి గురించి కుటుంబం గురించి ఆలోచించిన కూడా కొడుకేలా అవుతారండి అసలు ఈ బద్ధకం బాగా వ్యాపించింది వాడు ఇంక అయితే చెప్పక ఎప్పుడు లేస్తారో తెలియదు దేవుడు వాడిని అది కూడా మనకి లేదా డబ్బు నిలబడదు ఈ కోట్లు కోట్లు సంపాదిస్తున్న యువతల దగ్గర డబ్బులు నిలబడట్ల మళ్ళీ దెబ్బ దెబ్బతినిపోతున్నది గమనించని కారణం ఇది బద్ధకం ఉండకూడదు తీవ్రీ శని లేదు అటువంటి వాడిని చేరదు ఎలాగటా యువతీరత్నం ఓ వృద్ధునల్లని భంగిన్ ఎవరైనా అమ్మాయి పాతికేళ్ళు అమ్మాయి యాభై ఏళ్ళ వాడిని చేసుకోమంటే చేసుకుంటుందా ఎంత డబ్బిస్తామన్నా ఎంత గొప్ప మేడలు మిద్దులు అన్నీ ఉన్నాయన్నా ఇది కేవలం లైంగిక సౌఖ్యానికి సంబంధించిన మాట కాదండి ఎప్పుడూ నవనవోన్మేషాలిని ప్రతిభ లక్ష్మీదేవి అంటే అర్థం అది కొత్త కొత్తగా వికసించేటువంటి ప్రతిభ ఉండే చోటే సంపదలు ఉంటాయి మరి ఆ కొత్త కొత్తగా వికసించే ప్రతిభ ఎప్పుడూ పాత మాటలు పట్టుకుని ఏడవదు అలాగని పాత వదిలేదు పాతవాట్లు గొప్పదనం గ్రహించి కొత్త దానికి సమన్వయం చేసుకుని ముందుకెడతాం అంతేత వ్యవసాయ రహితు సాహస వివర్జితుని ఉచిత విముఖుని సిరి తివిరి సిరి గవజనొల్లదు యువతీరత్నం వృద్ధునొల్ల నిభంగిన్ మూలంలో చారుచర్యులు రచించిన మహాకవికి దాన్ని అనువారం చేసి మనకు అందించిన అప్పన మంత్రి గారికి నమస్కారం ఇప్పుడు జైమిని భారతంలో పిల్లల మరి పినవీర భద్రుడు లక్ష్మీదేవి గురించి ఆవిడ ఎక్కడ ఉండదో చెప్పాడు జూదరి దుష్టు దుర్వ్యసను చోరుని సజ్జన దూషణం మృషావాది కృపాహీను గృహవప్రవిఘాతకు లోతస్వదర పూరకు ఉద్ధతున్పెడవాయులక్ష్మి విద్యలు వేదాది సమస్త విద్యలు పరాణ పరాయణు బన్ జైమిని భారతంలో పిల్లల మరి పెనవేర భద్రుడు చెబుతున్నాడు ఈ మాట మూలంలో కూడా ఉన్నదే జూదరి పేకాటాడేవాడిని దుష్టు చెడ్డగుణాలు వాడిని చెడ్డగుణాలు కలిగిన వాడిని దుర్వ్యసనం ఇంకా తాగుడు మొదలైన దుర్వ్యసనాలకు కలిగిన వాడిని కేవలం తాగుడు కారణంగా అప్పులు బారైపోయి ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కొన్ని వందల మందు ఉన్నారు పూర్వం పేకాట కారణంగా ఉండేవారు ఇప్పుడు ఉన్నారు బయటపడడం లేదు ఎన్ని పేకాటకు క్లబ్బులు ముగిస్తున్నారు ప్రభుత్వం వారు నానాతనలో పడి చెడు లక్షణాలు ఉంటే ఉండదు చోరు దొంగతనానికి అలవాటుపడతాడు దొంగతనం అంటే ఏదో కన్న వేయడం ఎవరింట్లోనో వంద కొట్టేయడం ఇనప గుండుకి ఎత్తుకుపోవడం కాదండి కోటీశ్వరులై ఉండి కూడా ఇతరుల సొమ్ము ఆశిస్తున్నారు వాడి వ్యాపారం పాడైపోవాలి నా వ్యాపారం బాగుండాలి ఈ దుర్మార్గ ఆలోచన మనకు ఉంది అంటే కోటీశ్వరుడు కూడా దొంగ కిందే లెక్క ప్రజల్ని మోసం చేయడం కొట్టేయడం వాళ్ళ భూములు కొట్టేయడం వాళ్ళ ఇల్లు చేసుకోవడం దొంగ సంతకాలు పెట్టించేసుకోవడం లేదా పాపం ఆ శ్రమజీవులు వాళ్ళకి ఏమీ తెలియని మీకు ఏవో బ్యాంకు లోన్లు ఇస్తారు రమ్మండం వాళ్ళ పేరు మీద వీడు కొట్టేయడం అందులో సగం సగం వాళ్ళకి ఇవ్వడం ఏదో వచ్చింది డబ్బు కదా ఐదు వేలు అని తర్వాత వాళ్ళు ఇల్లు తాకట్టు పెట్టినట్టుగా ఖైతాల్లో ఉంటే వాళ్ళు 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 బ్యాంకు వాళ్ళు వచ్చి వీళ్ళ పొలాల్లో వెళ్ళి ఇల్లు పట్టుకుపోతారు ఇదే దొంగతనం అంతేకాని బస్ స్టాండ్లో దొంగలో వంద రూపాయలు ఉన్నా అది దొంగతనం కాదండి వాళ్ళు దురాత్మలు కాదండి వాళ్ళు ఏదో పాపం ఆకలి కోసం చేస్తారు ఆ పనులు కానీ మన దురదృష్టం ఏంటంటే కోట్లు మింగేసిన వాళ్ళేమో వారం రోజుల్లో వదిలిపెట్టేస్తారు బయలుసీ ఇచ్చేసి ఒక దేశం దేశమంతా కలకుండా పడిపోతుంది కానీ బస్ స్టాండ్లో వంద రూపాయలు కొట్టేసిన వాళ్ళు చాలామంది విచారణ ఖైదీల కింద ఉండిపోయారు ఏళ్ల తరబడి వాడికి అసలు విముక్తి వాడి తరఫున జామీని ఇచ్చేవాళ్ళు వాడి తరఫున మాట్లాడేవాళ్ళు మరి పెద్ద పెద్ద రాయలు దుర్మార్గుల తరఫున వారించే వాళ్ళంతా మరి వీళ్ళ తరఫున రారు కదా మరి ఎందుకంటే వీడేం ఇయ్యలేడుగా ఇది వ్యవస్థ నిర్మాణం చేస్తున్న న్యాయమూర్తులు పోలీసులు ఆ వ్యవస్థ రాజకీయ నాయకులు ముఖ్యంగా ఆలోచించారు ఎంత దుర్మార్గం అండి ఇది ఏదో వంద రెండు వందలో కొట్టేసిన వాడికేమో ఏళ్ల తరబడి శిక్షలు అక్కడ ఏ విచారణ లేకుండా వంద కోట్లు రెండు వందల కోట్లు కొట్టేసిన వాడికి వారానికే బయలే అసలు అరెస్ట్ చేయడానికేమో పద్దెనిమిది ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళునా ఎందుకంటే లక్ష్మి మన ఇంట్లో కాదు ఇది భారతదేశంలో ఎందుకు ఉంటుందండి లక్ష్మి స్పష్టంగా కవి చెప్పిన మాట భారతదేశం దేశం ఎందుకైంది ఈ దుర్మార్గుల్ని సమర్థించడం వల్ల ఎందుకుంటుంది లక్ష్మీదేవి ఫల సముద్రం ఏమైనా మనకి మేనత్త మనం చుట్టం మన దగ్గర ఉండడానికి దుర్మార్గుల్ని సమర్థించే ప్రభుత్వాలు లాయర్లు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు అందుకే దేశం మొత్తం పేద దేశం అయిపోయింది వేడ ఏదో పది మందో ఇరవై మందో ఉంటే ఎవరికంటే అందరూ కుచేరురే ఇదే మనం దృష్టిలో పెట్టుకోవాలి స్తోత్రాలు పాడుకుంటూ కూర్చోవడం కాదు ఇది పాడితే మంచిదని మన ప్రవర్తనలు ఏం మారినప్పుడు దేనికి వచ్చిన స్తోత్రాలు ఇవన్నీ అందుకే నేను తెలుగు తెలుగు అని ఎందుకు మొత్తుకుంటానంటే యాసా పద్మాసనస్థావిపుట గడతి పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్థానాభరణమిత శుభరవస్త్రోత్తర ఈజాలక్ష్మీర్ దివ్యర్ గజేంద్ర ఇర్హి మణికణకచ్యుత ఈ స్నాపిత నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త ఒక్క మొక్క అర్థం చెప్పండి విన్నవాళ్ళు ఎవరైనా ఇలా దండం పెట్టు కూర్చుంటాం అంతే ఎవరో చదువుతూ ఉంటారు మనకు తెలియకుండా అక్ష్యంతో వేసుకున్నామా వేసుకుంటాం ఏం తెలియడా మనం హృదయం స్పందించాలి తెలియని చోట స్పందించదు కదండి అర్థమేము అందులో అనుమానమే ఉంది తెలియని చోట స్పందిస్తుందా తెలియని మనుషులు ఉన్నారు బస్ స్టాండ్లో మన హృదయం స్పందిస్తుందా అదే తెలిసిన చాలా కాలం ఏంద్రా చేసి తెలిసిన వాడి దగ్గరే అదే మన భాష ఎంత గొప్పదో ఆలోచించాడు జూదరి దుష్టు దుర్వ్యసను చోరు ఎంత ఎంత హాయిగా ఉందో తెలుస్తోంది మనం విన జాగ్రత్త పడతాం అందుకే నాకు ఇలాంటివి వెతుకుతా కావాలండి ఇవి ఎక్కడ వెంటే కావలసిన వాళ్ళ కోసం చెబుతున్నా ఆచార్య బేతబోలు గారి సారథ్యంలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రాచీన భాష అధ్యయన కేంద్రం వారు వర్ణన రత్నాకరం అనే ఏకంగా ఇప్పటికి పది సంపుటాలు వేసి బజార్లోకి విడుదల చేశారు దాసరి లక్ష్మణస్వామి గారు అనే మహానుభావుడు ఎప్పుడో వందేళ్ల క్రితం సేకరించి ఒక ఎనిమిది వేల పద్యాల పైన సేకరించి ఆయన అచ్చువేశాడు రకరకాల కావ్యాలు రకరకాల వర్ణలన్నీ ఒకచోట లక్ష్మీవర్ణలన్నీ ఒకచోట సరస్వతి వర్ణనలన్నీ ఒకచోట అలాగే పురవర్ణన వర్ణన సమస్తం ఇంకా దాన్ని మొత్తం ఈ ప్రాచీన భాష అధ్యయన కేంద్రం వారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యంగా మా రామబ్రహ్మ గారు జీవితం అంత దానికి దారపోషిస్తున్నారు పాపం పగలు రాత్రి ఇదే పని పెద్ద మనిషికి అది వర్ణన రత్నాకరమని ఇప్పటికి పది సంపుటాలుగా బజార్లోకి వచ్చింది నవోదయాలు దొరుకుతుంది విశాలాంధ్రలో కూడా ఉంది అందులో సేకరించింది ఆ దృష్టి ఏదో నాలుగు పద్యాలు చెప్పి కాలక్షేపం చేసి నావే ఉన్నాయి బోర్డు లక్ష్మీదేవి మీద రాసి నాకు డబ్బు కావాలని రాసినవిన్నాయి వచ్చాక కొత్త జ్ఞానం చెప్పినవి ఉన్నాయి సార్ అవన్నీ తర్వాత చాలా సందర్భాలు ఉన్నాయి ఎప్పుడో చెప్పుకోవచ్చు మూలమూల కవులు బయటికి రావాలి జమినీ భారతంలో పిల్లల మరి పినబీరభద్రుడు ఇది రాశాడని ఎలా తెలుస్తుంది నా నాభుడుగా చెప్పబోతే ఆ చారుచర్య అపనమంత్రం ఎందుకు తెలుస్తుంది ఎవరు చదువుతారు ఇప్పుడు ఈ ఆసక్తుడు మీరు ఆ వర్ణరత్నాకరం చదివితే ఎన్ని కావాల్సిన పద్యాలు దొరుకుతాయో మాకు దేవి పద్యాలన్నీ ఓ చోట కావాలని చెప్పకుండా అందులో ఉంది ఆరో సంపటం ఏడో సంపుటం తీసుకోండి అందులో ఉంది ఇది మనం నిత్యం పెంచుకోవలసిన పరిజ్ఞానం ఇన్ని మంచి పద్యాలు తెలుగులో ఉంటే వదిలేసి అర్థం కాని భాషలని సంస్కృతం పట్టుకున్నా పర్వాలేదు అది మూల భాష పోయిన తమిళమా మలయాళమా మరాఠీయా దేవాలయాల్లో ఇవే వినపడేది హిందీ ఉర్దూ ఇదేమిటి కర్మ అంత బానిసలమైపోయాడు మనం తెలుగు పద్యం హాయిగా జోదరి దుష్టు దుర్వ్యసనం చోరు దొంగతనం చేసేవాడు సజ్జన దూషకుం మంచివాళ్ళని తిట్టేవాడు మంచివాళ్ళని తిడితే మన ఇంట్లో సంపదలు ఉండవు మృషావాది అబద్ధాలు చెప్పేవాడు అబద్ధాలు చెప్పే రకరకాలు సంపాదిస్తున్నారు కానీ ఉండవు ఖచ్చితంగా మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా అక్రమాలు చేసి సంపాదిస్తే అక్రమంగానే వెళ్ళిపోతాం సొమ్ములన్నీ పైగా మనశ్శాంతి ఉండట్ల దాన్ని బట్టి యువతరం అలవాటు చేసుకోవాలి అక్రమంగానే సంపాదిద్దాం ఏమి చారు అన్నం చాలు కటికనే చాలు పడుకుందుకు చాప వేసుకు పడుకుంటాం ఈ సోఫా అక్కర్లేదు మనకి సుఖంగా ఉంటాం కృపా విహీనం దయలేనివాడి చోట దయలేని చోట లక్ష్మీదేవి ఉండదు ఆవిడ అంటేనే దయ లక్ష్మి అంటేనే దయ ఆవిడ కళ్ళ నిండా శంకరాచార్య శంకరాచార్యస్వామి కనకధారులో ఎంత వర్ణిస్తారో ఆవిడ దయని గృహవప్ర విఘాతకు ముఖ్యంగా రకరకాల రౌడీజం చేసి సెటిల్మెంట్లు చేసి స్థలాలు భూములు ఆక్రమిస్తున్నారే వాళ్ళకి చెంపపెట్టు మాట లాంటిది చెంపపెట్టు లాంటి మాట ఇల్లు కూల్చేసి స్థలాలు ఆక్రమించేసేడు మధ్యతరగతి మానవులు ఉంటారు పాపం బలహీనులు వప్ర విఘాత వప్ర గోడ పులిచే వాళ్ళేదో కష్టపడి నానాయాసన పడి ఏ ఖైరతాబాద్లోనో సైజాబ్యాట్లోనో లేకపోతే ఆ హైటెక్ సిటీ దూరంలోనో ఎక్కడో కాస్త రెండు వందల గజాలు మూడు వందల గజాలు స్థలం కొనుక్కున్నాడు జీవితం అంతా కష్టపడి అది ఏదో కాస్త ధర పెరుగుతుంది రాజధాని కాదు ఈ లోపల ఎవడో వచ్చి వాడు కట్టుకున్న గోడ కూడా గోలగొట్టాడు అలా ఇల్లు కూలగొట్టి గోడలు గోలగొట్టి స్థలాలు ఆక్రమించే వాళ్ళ ఇంట్లోంచి వందల కోట్ల రూపాయలు వెళ్ళిపోతాయి ఏ రకంగా వాళ్ళ కొడుకులు దుర్వ్యసిన పరులవుతారు విపరీతంగా తాగుతారు తందలాలు ఆడతారు తీయకూడని సినిమాలు తీస్తారు పనికిమాలని హీరోలను పెడతారు కోట్ల కోట్ల రూపాయలు నష్టపోతారు పైగా ఈ తండ్రుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెడతారు మరి వీళ్ళు చేసిన వెధ పనులకు వాళ్ళు ఇచ్చి తీసుకురావాలిగా చూస్తున్నాగా జాతకారు నాయక రత్నాలు వారి పుత్ర రత్నాలు ఎలా ఉంటున్నారు అంతే తప్పదు ఇంకా ఎందుకంటే వాళ్ళని వీళ్ళు వదలలేరు నా కొడుకు కాదని చెప్పమండి ఒకండి నాకు సంబంధం లేదని చెప్పడం మళ్ళీ మమకారం నిజమే ఎవరు కొడుకులకు ఎవరు బాధ్యత వహించడం ఇవాళ ఇరవై ఏళ్ళు దేటాక చాలా కష్టంగా ఉంది పరిస్థితి మరి ఖచ్చితంగా నిజమేనండి వాడు తప్పు చేసిన వాడికి శిక్ష వేయండి నన్ను వెళ్ళవద్దు నేను రాను అని చెప్పనండి తండ్రిని చెప్పడం మళ్ళీ మమకారం అక్కడ ఆ మావాడిని మేము కాపాడుకోవద్దు ఏంటండి మీరు ఎందుకంటే సంపాదించింది ఇంకెందుకంటే లక్ష్మీదేవి ఎందుకు ఉంటుందండి అందరూ దీపావళి పూజ అందరూ హాజరవుతారు దండాలు పెడతారు అక్షంతలు వేసుకుంటారు అందరూ చేసేది మాయే భగవంతుని ఎందుకు ఉంటారండి ఈ దేశంలో గృహ వప్ర గృహవప్రవిఘాతకు లోభి లోభంటే అంటే ఎవరికో వాడు కాదు వాడు కూడా అనుభవించడం ఓ మూట కట్టడం ఎంతసేపు ఏమీ ఉండదు అటువంటి వాళ్ళ దగ్గర కూడా డబ్బు ఉండదు ఏదో ఒక దెబ్బతో మొత్తం పోతుంది సంతత సంతతస్ోదర పూరకం ఎప్పుడు వాడు పొట్టనడమే బొజ్జకు శ్రీరామ రక్ష తనకు ఏదైనా కాస్త వచ్చిందంటే ఇంకా ఒకవేళ పోనీ తుఫానే చెప్పు తుఫాను కారణంగా ఏదో నీళ్లు దొరకని పరిస్థితి వచ్చింది ఇంకా ఇంకొక ఆహార పదార్థాలు దొరకట ఒక నెలనాళ్ళకి సరిపడా ఆహారాలు తెచ్చుకోకూడదు మరి వాళ్ళు ఓ రోజు రెండు రోజులు పరవాలి మళ్ళీ పెడదాం దొరికిత్తుందాం అదే అందరితో పాటు మనం దొరకట్లేదు కదా ఒక నెల స్టాక్ నివేదిక నీ దగ్గర డబ్బు ఉంది కదా మరి మిగిలిన వాళ్ళు దొరకదండి అక్కడ అయిపోతుంది మళ్ళీ ఇలా ఆలోచించాలి ఖచ్చితంగా తుఫాను వచ్చినా సరే ఆ మాత్రం కూడా అయ్యో మిగిలిన వాళ్ళకి వచ్చింది కదా అందు నేను ఎంతో డబ్బులు ఎట్టినా కొనుక్కోగల వాళ్ళు అది కూడా చేయలేరు పాపం ఏమైపోతారని ఆలోచించాలి అటువంటి వాడినే లక్ష్మీదేవి వరిష్ట పిశును చాడీలు చెప్పే అలవాటు ముఖ్యంగా ఉద్యోగస్తుల దగ్గర ఉంటుంది కొంతమంది దగ్గర నన్ను మన్నించను పని చేయరు ఆ యజమాన్ దగ్గరికి వెళ్ళి అస్తమాను వాడి చెవిలో ఓహో జోరీకి రాగా గొడగడం అక్కడ వీడండి వాడండి అంటే వాడికి ఇష్టమైన మాటలు మాట్లాడడం వాడికి ఇష్టమైన సినిమాల గురించి ఏదో అనవసరపు సోది ఆఫీస్ పని మారేసి ఆ యజమానుల్లో కొంతమంది ఈ సోది అంటే ఇష్టపడతారు వాళ్ళు పొగుడుతూ ఉంటారు కదా ఇక ఈయన ఈయన జనరల్ మేనేజర్ తర్వాత ఈయన ఈయన కాంపోజిట్ మేనేజర్ ఈయన పెద్ద మేనేజర్ ఇక్కడ ఇక ఈయనకి మిగిలిన వాళ్ళు భయపడవలసి రావడం ఈ ఈ ఈ సంస్కృతి చాడీల సంస్కృతి ఈ లోపలికి వెళ్ళే అనవసర మాటలు మాట్లాడే వాళ్ళని పోషించే సంస్కృతి ప్రైతే కార్యాలయాల్లో పని జరగదు అసలు పనిచేసేవాడు కూడా పనిచేయడం మానేసి ఈ పొగరితో పనిచేసేవాడినే నేను గౌరవిస్తా అనేటువంటి పద్ధతిలో యజమానులు ఉండాలి ఈ పిశునుల్ని నమ్మకూడదు పిశును అంటే పిశును కొట్టు కాదు చాడీలు చెప్పేవాడు ఉద్ధతుని ప్రతిదానికి ఓ రెచ్చిపోయేవాడు పందాలు వేసేసి ఓ నా కోటి రూపాయలు పందాం అదే ఉద్ధతి లక్ష్మి వదిలిపెట్టిపోతుంది చివరి మాట చూడండి బ్రాహ్మణులకు చెబుతున్నాడు ప్రత్యేకంగా వేదాది సమస్త విద్యలు పరాన్న పరాయణుబాయుడి వేదములు శాస్త్రములు మొదలైన విద్యలు ఒక్క పెద్ద మనిషిని వెంటనే విడిచిపెట్టేస్తాయి వాడు ఎంత పండితుడైనా సరే ఇదివరకు నేర్చుకున్నవాడైనా సరే ఒక్కటి కూడా గుర్తు రాకుండా మెదడు కోమాలోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాడట ఒక్క ఒక్కడు గుర్తురాదు ఒక్క పనస ఒక్క సూక్తం పురుష సూక్తం రాదు కనీసం ఇదువులు చదివిందే బాగా చెప్పిందే ఎందుకు రాదు పరాన్న పరాయణు మాటి మాటికి ఇతరుల మీద ఆధారపడి జీవిస్తున్నాం మనం పరాన్న భుక్కు బదనక వీళ్ళు అంటారు వృక్షశాస్త్ర పరిభాష వేద పండితులు ఎప్పుడు ఆత్మస్థైర్యంతో స్థిరంగా ఉండాలి వేదం చదువుకున్నాం మనం సామాన్యుడికి మనం దండం పెట్టడం ఏమిటంటే వాడు ఎంత జమీందారైనా కానీ వాడు అంతే లేదా మానయి అసలు వేద పండితులు వాడు ఇలా నలపడం ఇది లక్ష్మీదేవికి అవమానం అంటే సరస్వతీదేవికి అవమానం చతుర్ముఖ బ్రహ్మకు అవమానం గాయత్రిదేవికి అవమానం ఒక బ్రాహ్మణుడు ఒక వేద పండితుడు ఒక శాస్త్రవేత్తల పూర్వం దేశాన్ని పరిపాలించారంటే సింహాసనంలో కూర్చోబోచ్చు రాజగురువులు పిలకట్టుకు లాగినందుకు చాణక్యుడు నందులకు ఎంత పాఠం చెప్పాడండి ఇవాళ పిలకలేమిటండి స్థలాలు ఆక్రమిస్తుంటే ఏం చేయలేకపోతున్నాం ఎందుకంటే మన వేదశక్తిని మనం నమ్ముకోలేదు మనం కూడా దేన్నో దేన్నో నమ్ముకుని వాడి దగ్గరే వీడి దగ్గర చేతులు నడుపుతాం ఈ నడపడం మానేయాలి కానీ ప్రాణం పోతుంది నేను నడపనం అవసరమైతే మనమే ఆయుధం పట్టుకుంటాం ఏమిటా ఇంట్లో ఉన్న దేవతనే ప్రార్థిస్తాం ఆ గాయత్రినే ప్రార్థిస్తాం మర్యాదగా ఉంటే ఇలా చదువుతాం లేక అలా చదువుతాం రెండు తెలుసు మాకు ఇంత ధైర్యం ఉండాలి వేద పండితులు అలా లేకపోతే వేదాది సమస్త విద్యలు పరాన్న పరాయణు మయుడి వేదశాస్త్రాది విద్యలన్నీ కూడా ఇతరుల మీద ఆధారపడి జీవించే వాళ్ళని తక్షణం విడిచిపెట్టేస్తాయి అలాగే ఇవన్నీ ఉన్నవాడిని లక్ష్మీదేవి విడిచిపెట్టేస్తుంది అటువంటి లక్ష్మి మన ఇంట్లో ఉండాలంటే చివరిగా ఒక్క మాట మహబూబ్ నగర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ వెలుదొండ సత్యనారాయణ గారు రాశారు అద్భుతమైన పద్యం కనకధారా స్థవంలో ఒక శ్లోకానికి అనువాదంగా అరవిందోదర సుందరంకమది అమ్మ పుట్టి నిల్లౌను నీకు అరవిందక్ష విశాల వక్షమది ఆగా మెట్టి నిల్లవునుగా కరుణన్ నా హృదయ అరవిందమిదుగో కల్పించుకో అమ్మ భాసుర లీలా సదనమ్ముగా స్థిరముగా శోభాయమానమ్ముగా మా పద్మం నీకు పుట్టినిల్లు పద్మాక్షు హృదయం నీకు మెట్టినిల్లు మరి ఆడపిల్ల పుట్టినింటి నుంచి మెట్టినింటికి వెళ్ళేలోగా ఆడుకుందుకో సరదాగా ఆట స్థలం కావాలమ్మా చెమ్మ చెక్క చెరడేసి మొగ్గ ఆడుకోవాలి కాస్త ఏదో దూదు పుల్లా ఆడుకోవాలంటే ఆడపిల్లకు ఓ స్థలం కావాలమ్మా అలా ఆడుకునే స్థలంగా కరుణన్ నా హృదయ అరవిందం ఇగో కల్పించుకో అవమ్మ బాసుర స్థిరముగా శోభాయమానముగా నా హృదయంలోనే కాకుండా అందరి ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళు వింటున్న వాళ్ళు భక్తి టీవీ ప్రేక్షకులు అందరి హృదయాల్లో కూడా లక్ష్మీదేవికి నివాస స్థానము రగునుగాక